गुड मॉर्निंग चिल्ड्रन मैं चैप्टर 7 इंडिया एंड इट्स नेबरिंग कंट्रीज चुनाव कदम्मा इप्पटि वरकु मैं नेबरिंग कंट्रीज कोई डिस्कस अफगानिस्तान बांग्लादेश भूटान चाइना अलग प्राक्टिस जोन 1 कंप्लीट नेक्स्ट म्यांमार नेपाल डिस्कस यस्टरडे क्लास लो टुडे क्लास वी आर डिस्कसिंग अबाउट पाकिस्तान पेज नंबर 92 पेज नंबर 92 पाकिस्तान लाइज टू द वेस्ट ऑफ इंडिया मन इंडिया की वेस्ट डायरेक्शन लो उंटुंदी पाकिस्तान नॉर्थ ईस्ट वेस्ट साउथ मन इंडिया की वेस्ट डायरेक्शन लो उंटुंदी पाकिस्तान इट्स कैपिटल इज इस्लामाबाद ई पाकिस्तान यॉक कैपिटल इस्लामाबाद इट्स पॉपुलेशन इज अबाउट 204 मिलियन इकड़ पापुलेशन वी 204 मिलियन पापुलेशन द करेंसी ऑफ पाकिस्तान इज पाकिस्तानी रूपी पाकिस्तान हैज diverse landforms varying from plains to Himalayas, deserts, forests and coastal areas of the Arabian Sea. Mana India lo ela aithe different landforms unnayo as well as Pakistan lo kuda alanti different landforms e unnai plains to Himalayas डिजर्ट्स फॉरेस्ट कोस्टल एरिया कोस्टल एरिया वाड़ी की अरेबियन समुद्र उबी वेस्ट अरेबियन सी कदा कोस्टल सी एरिया वाली दिस हैज रिजल्टेड इन वेरिएंट लिविंग कंडीशंस ऑक्युपेशंस कस्टम्स एंड ट्रेडिशन इन डिफरेंट रीजियंस ऑफ पाकिस्तान इला डिफरेंट लैंडफॉर्म्स एपड़ता उठाया అక్కడ కల్చర్ కండిషన్ ఆఫ్ లివింగ్ అంటే మనుషులు జీవించే విధానం అట్మాస్ఫియర్ ఆక్యుపేషన్స్ కస్టమ్స్ ట్రెడిషన్స్ వీటన్నింటిలో కూడా డిఫరెంట్ గా ఉండడం జరుగుతుంది పాకిస్తాన్ హస్ వేరియస్ ఎథ్నిక్ గ్రూప్స్ ఆఫ్ పాకిస్తాన్ లో ఉండే డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి వాటి నేమ్స్ పంజాబీస్ पाकिस्तान उड़े पीपल एवरूटे पंजाबी पाश्तन सिंधी आर द मेन ग्रूप्स अंत इकड़े कोई जातर वाले पंजाबी पाश्तन एंड सिंधी इकड़ ये पटल बड़ता वीट शुगर केन कॉटन ऑनियन आर द मेजर क्रॉप्स इंडस रिवर इरिगेट्स मोस्ट ऑफ द एग्रीकल्चर लैंड इन पाकिस्तान अंत पाकिस्तान में उड़े पीपल वाल पटल पड़ा की इंडस अटे सिंधु नदी या
రివర్ వాటర్ ని యూస్ చేసుకుంటూ ఉంటారు ఎందుకంటే అప్పుడు హరప్పన్ సివిలైజేషన్ డెవలప్ అయ్యింది కూడా ఇండస్ రివర్ దగ్గరే పంటలు పండించుకోవడం అలాగా ఉంటుందని అక్కడ హరప్పన్ సివిలైజేషన్ డెవలప్ అయ్యింది కూడా ఇండస్ రివర్ సరౌండింగ్స్ లో అలానే పాకిస్తాన్ వాళ్ళు కూడా వాళ్ళ వ్యాపారం కోసం వాటర్ ఫెసిలిటీస్ కోసం ఇండస్ రివర్ ని యూస్ చేసుకుంటూ ఉంటారు ఒకసారి అబ్జర్వ్ చేయండి అమ్మా మీకు మ్యాప్ లో అలానే ఫ్లాగ్ ఆఫ్ పాకిస్తాన్ ఫ్లాగ్ కూడా చూడండి ఓకే ఎఫ్ఎల్ లో నేను ఇప్పటివరకు ఏ కంట్రీస్ అయితే చెప్తున్నానో ఆ ఫ్లాగ్స్ డ్రా చేయమని చెప్తున్నా మళ్ళీ మాకు మిస్ చెప్పలేదు అనుకుండా యూట్యూబ్ క్లాసెస్ విన్నారు కాబట్టి ఏ రోజు ఏ కంట్రీస్ చెప్తున్నానో ఆ ఫ్లాగ్ ఆ రోజు ఎఫ్ఎన్ లో మిడిల్ పేజ్ లో ప్రాజెక్ట్ వర్క్ గా డ్రా చేయండి ఓకేనా ఓకే ఇవాళ మనం డిస్కస్ చేసింది పాకిస్తాన్ కంట్రీ ఇట్ ఈస్ లొకేటెడ్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా మన ఇండియాకి వెస్ట్ లో ఉంది క్యాపిటల్ ఈస్ ఇస్లామాబాద్ ఇట్ హ్యాస్ పాపులేషన్ 204 మిలియన్స్ వాళ్ళు వాడే మరి పాకిస్తానీ రూపీ అలాగే డిఫరెంట్ ల్యాండ్ ఫామ్స్ మన ఇండియాలో ఎలా అయితే డిఫరెంట్ ల్యాండ్ ఫామ్స్ ఉన్నాయో ప్లెయిన్స్ హిమాలయాస్ డిజర్ట్స్ ఫారెస్ట్ కోస్టల్ ఏరియాస్ మనకి ఎలా ఉన్నాయో పాకిస్తాన్ కూడా సేమ్ అలానే ఉండడం జరిగింది కాబట్టి డిఫరెంట్ లివింగ్ కండిషన్స్ కస్టమ్స్ ఆక్యుపేషన్స్ అంటే ఆక్యుపేట్ చేసే పనులు కూడా డిఫరెంట్ ఇవన్నీ కూడా డిఫరెంట్ అంటే ఏరియాని బట్టి అక్కడ ఉండే క్లైమేట్ని బట్టి డిపెండ్ అయ్యి అన్ని రకాలుగా మన ఇండియాలో ఎలా అయితే ఉందో పాకిస్తాన్లో కూడా డిఫరెంట్ లివింగ్ కండిషన్స్ ఆక్యుపేషన్స్ ఇవన్నీ కూడా ఉండడం జరిగింది అక్కడ ఉండే కొన్ని రకాలైన గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏంటంటే పంజాబీస్ పాస్టన్స్ సింధీస్ ఇంకా చాలామంది ఉంటారు మేజర్ గ్రూప్ ఎవరు అంటే వీళ్ళు ఇక్కడ పండే పంటలు ఏంటి అంటే వీట్ షుగర్ కేన్ కాటన్ అండ్ ఆనియన్ మనం ఇప్పటి వరకు చాలా వరకు అన్ని చూసినాం కానీ ఈ మనకి ఈ ఆనియన్ అనే పేరు ఎక్కడ కనిపించలేదు రైస్ కామన్గా అన్ని ప్లేసెస్లో పండుతుంటుంది రైస్ వీట్ షుగర్ కేన్ ఇవన్నీ ఈ పాకిస్తాన్లో ఈ ఆనియన్ కూడా పండిస్తూ ఉంటారండి ఓకేమా అలాగే వాళ్ళ వ్యవసాయం కోసం ఇండస్ రివర్ని యూజ్ చేసుకోవడం జరుగుతుంది ఇండస్ రివర్ వాటర్ని ఇరిగేషన్కి వాడుతూ ఉంటారు ఓకే మీరు పాకిస్తాన్ ఈ రోజు అది చూడండి ఫ్లాగ్ డ్రా చేయండి ఒకసారి ప్రాక్టీస్ జోన్ 2 చూడండి అమ్మా మీరు ట్రై చేయండి ఫస్ట్ ఇటు వైపును మీరు నెంబర్స్ వేసుకోండి మీకు మ్యాచింగ్ చేయడం వీలుగా ఉంటుంది ఓకేనా ఫస్ట్ మీరు నెంబర్స్ వేసుకోండి ఇక్కడ ఇటువైపు 1, 2, 3, 4, 5 ఇలా నెంబర్స్ వేసుకోండి నేను ఒకసారి క్వశ్చన్ చదువుతాను చూడండి ఫస్ట్ క్వశ్చన్ చైనా ఇక్కడ ఇచ్చినవి కరెన్సీ ఇచ్చారమ్మ కరెన్సీ అంటే ఏంటి మనం వాడే డబ్బులు ఏ కంట్రీలో కరెన్సీని ఏమని పిలుస్తారో మ్యాచింగ్ చేయాలి మీరు చైనాలో ఉన్న కరెన్సీని ఏమని పిలుస్తారు బంగ్లాదేశ్లో ఉన్న కరెన్సీని ఏమని పిలుస్తారు మయన్మార్ భూటాన్ నేపాల్ ఈ కంట్రీలో ఉన్న కరెన్సీని ఏ పేరుతో పిలుస్తారో మీకు ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కరెక్ట్ ఆప్షన్ ఈ మధ్యలో బ్రాకెట్లో పెట్టినాం ఫస్ట్ వన్ నేపాలీస్ రూపీ నగల్టౌ నేను ఓన్లీ ఆన్సర్స్ చదువుతున్నాను అంటే క్లూస్ చదువుతున్నాను మీరు ట్రై చేయాలి మ్యాచింగ్ థర్డ్ వన్ రన్మిన్బి ఫోర్త్ వన్ క్వైట్ ఫిఫ్త్ వన్ టాటా ఓకేమా అండ్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ నేమ్ ద కంట్రీ ఇన్ విచ్ ద హైయెస్ట్ మౌంటైన్ ఆఫ్ ద వరల్డ్ ఈస్ లొకేటెడ్ ఏ కంట్రీలో ప్రపంచంలోకల్లా ఎత్తైన పర్వతం ఉంది అన్నది క్వశ్చన్ అది మనకు తెలిసిన ఆన్సరే మీరు రాయండి ఓకేనా చుట్టూ ఉన్న సరౌండింగ్స్ అబ్జర్వ్ చేయాలి కాబట్టి ఇండియా గురించి తెలుసుకోవాలి
మన చుట్టూ ఉన్న సరౌండింగ్స్ కూడా తెలుసుకోవాలి కాబట్టి నైబరింగ్ కంట్రీస్ గురించి కూడా తెలుసుకోవాలి కాబట్టి మీరు ఈ లెసన్ చక్కగా చదవండి ఇంపార్టెంట్ వర్డ్స్ అండర్లైన్ చేయండి ప్రతి కంట్రీ మన ఇండియాకి ఏ డైరెక్షన్లో ఉందో వస్తుంది వాళ్ళు క్యాపిటల్ వస్తుంది వాళ్ళు వాడే కరెన్సీ వస్తుంది వాళ్ళు మాట్లాడే ఒక్కొక్కకి పండించే పంటలు వస్తున్నాయి ఫ్లాగ్ వీటన్నింటినీ మీరు చక్కగా ఎఫ్ఎల్లో ప్రాజెక్ట్ వర్క్లో రాసుకున్నాం మీరు ఎలా అంటే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఉంది ఆఫ్ఘనిస్తాన్ హెడింగ్ పెట్టి అది మన ఇండియాకి ఏ సైడ్లో ఉంది ఏ సైడ్లో ఉంది నార్త్ వెస్ట్రన్లో ఉంది టోటల్ పాపులేషన్ ఎంత రాయండి మొత్తం మనం పేరా అంతా రాయవసరం షార్ట్ కట్లో 37 రఫ్గా నార్త్ వెస్ట్రన్లో ఉంది 37 పీపుల్ క్యాపిటల్ కాబూల్ కరెన్సీ ఆఫ్ఘనిక్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ప్రతి కంట్రీకి 4 పైన రాసుకుంటూ వెళ్ళండి ఎఫ్ఎల్లో మిడిల్ పేజ్లో అలానే ఫ్లాగ్స్ కూడా డ్రా చేయమని చెప్పాను కంపల్సరీగా వర్క్ కంప్లీట్ చేయలేము అర్థమైంది ఇప్పటివరకు మనకి 1, 2, 3, 4, 5, 6, 7 కంట్రీస్ డిస్కస్ చేసాం మన ఓకేనా 7 కంట్రీస్ వరకు అయింది నెక్స్ట్ రిమైనింగ్ కంట్రీస్ రేపటి క్లాస్లో డిస్కస్ చేద్దాం ఇంతవరకు కంప్లీట్ చేయండి ఎఫ్ఎల్లో మీరు రఫ్గా వర్క్ మాత్రం చేయండి అమ్మా కొంచెం ఐడియా ఉంటుంది మన ఇండియాలో ఏ డైరెక్షన్లో ఉన్నాయి వాళ్ళు ఏ లాంగ్వేజ్ మాట్లాడతారు ఏ కరెన్సీ వాడతారో నోట్ చేయండి ఓకేనా టెక్స్ట్ బుక్ చూసి ఓకే బై టుడే క్లాస్ ఇస్ కంప్లీటెడ్